హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కిరేన్క తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఫ్రైడే మార్నింగ్ షేర్ చేస్తున్నాను మీకు. సో బయట అయితే క్లీన్ చేసేసుకుని ముగ్గు వేసేసుకున్నాను. సో ఈ టైం వచ్చేసి అరౌండ్ 7:30 అవుతుంది. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ చేసేసుకున్నాను. నిన్న థర్స్డే నిన్న కూడా పూజ చేసుకున్నాను. సో ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా మార్నింగ్ మార్నింగ్ పూజ చేసుకుంటే. సో నెక్స్ట్ ఈరోజు నేను మీకు ఒక ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో నా వేలో చూపిస్తున్నాను. సో నేనైతే మినపప్పు నానబెట్టుకున్నాను. సో ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకున్నాను, అందులోకి ఒక 2 గ్లాస్ ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను. సో ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్న ముందు నేనైతే అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అన్ని ఏమంటారు అటుకులు వేసుకున్నానండి, పోహా అటుకులు. సో ఇట్లా ఇది 1 అవర్ నానబెట్టుకోవాలి. సో మిక్స్ చేసేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు. సో నెక్స్ట్ మనం ఇది ప్రాసెస్ మీకు యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిన ప్రాసెసే, బట్ నేను ఇక్కడైతే అటుకులు యాడ్ చేస్తున్నాను. సో అది చూపించాను మీకు. సో నెక్స్ట్ ఇక్కడ మినపప్పు మిక్సీ పట్టేసుకోవాలి. సో ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో బ్యాటర్ అయితే ఇలా స్మూత్గా ఉండాలి మినపప్పు. సో నెక్స్ట్ మనం ఇందులో ఇడ్లీ రవ్వ గట్టిగా పిండేసేసుకొని ఇందులో వేసుకోవాలి. నేను 2-3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాను ఇడ్లీ రవ్వ. అయితే మన అటుకులు కూడా అందులో 1 అవర్ నానబెట్టుకున్నాను కదా, సో అటుకులు కూడా మనకి నానిపోతాయి. సో ఇలా బాగా స్క్వీజ్ చేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ నేను మీకు నా వేలో సాంబార్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను. సో మళ్ళీ 2 మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇడ్లీలు అంత బాగా వస్తాయండి. సో నేను ఇక్కడైతే మిక్స్ చేసేసుకున్నాను. సో మనం ఇది నైట్ అంతా ఉంచేసుకోవాలి. సో మార్నింగ్ అయితే ఎక్కువ పొంగలేదండి, వింటర్ సీజన్ కదా. నెక్స్ట్ ఇక్కడ నేను రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తానండి ఇడ్లీ అయితే. సో ఇక్కడైతే కొన్ని వాటర్ వేసేసుకొని కొద్దిగా ఒక 2-3 చింతరెబ్బలు అంటారు కదా, చింతపండువి అవి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నీళ్లు మరుగుతుంటే ఏ బౌల్ అయినా సరే బ్లాక్ అయిపోతుంది. సో ఇలా ఒక చిన్న టిప్ ట్రై చేయండి, చింతపండు ఒక 2-3 వేసేయండి అందులో వాటర్లో, మీకు బౌల్ అనేది బ్లాక్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడైతే నేనైతే పప్పు ఉడకబెట్టేసుకున్నాను సాంబార్కి అయితే. సో నెక్స్ట్ కొద్దిగా చింతపండు, కొన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్. సో ఎక్కువ వేసుకోవద్దండి, మనం రెగ్యులర్ సాంబార్ లాగా అయితే చేసుకోవద్దు. దీనికి మనం రెగ్యులర్ సాంబార్లో మునక్కాయలు, దోసకాయలు, సొరకాయ ఏదో వేసుకుంటాం కదా, అవి ఏం వేసుకోవద్దు, సింపుల్గా వేసుకోవాలి. సో నేను ఇక్కడైతే బౌల్ పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా మనం ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. సో ఇడ్లీ కుక్కర్ పాడైపోయిందండి. సో నేను ఇక్కడైతే ఒక 1 ఇయర్ నుంచి రైస్ కుక్కర్లోనే పెడుతున్నాను, బాగానే అవుతున్నాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 15 మినిట్స్ పడుతుంది, నార్మల్ కుక్కర్లో అయితే 12 మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే దీనికి కుక్కర్ వేడి కావాలి కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది రైస్ కుక్కర్లో. సో నేనైతే ఇప్పుడు ఇది రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను ఇడ్లీ అయితే. సో నేను ఇక్కడైతే పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టేసుకొని వేసుకుంటున్నాను. సో ఇది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆనియన్ వేసేసుకోవాలి. తర్వాత ఒక టమాటో, బిగ్ సైజ్ అయితే 1 టమాటో, చిన్నవి అయితే 1-2 టమాటోస్ వేసుకోవాలి, నీళ్లుగా కట్ చేసుకోవాలి. సో ఇలా నిలువుగా కట్ చేసుకొని వాటిపైన ఓన్లీ టొమాటో పైన సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. అలా అయితే టమాటో ఈజీగా ఫ్రై అయ్యమంటారు ఉడికిపోతుంది. పప్పు ఉడికించుకున్నాం కాబట్టి సాంబార్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అక్కడ ఇడ్లీ అయ్యేలోపు ఇక్కడ సాంబార్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ టమాటో
ఉడికిపోయింది. కొంచెం స్పూన్తో ఇలా ఇలా అంటే మొత్తం ఉడికిపోతుంది. నేనైతే ఈరోజు ఇంక పల్లీ చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు, ఓన్లీ సాంబారే ప్రిపేర్ చేశాను. పల్లీ చట్నీ కొంచెం రెగ్యులర్గా బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే ఇలా ట్రై చేయండి ఒకసారి నా వేలో సాంబార్ ఎలా ఉంటుందో. సో ఇదైతే ఫ్రై అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని మనం కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలి. పప్పు ఉడికించుకునేటప్పుడు కొద్దిగానే వేసుకుంటాను సాల్ట్. ఈ తాలింపులో అయితే కంపల్సరీ నార్మల్ వేరే పప్పు ఏదైనా కొద్దిగా ఉడికేటప్పుడు వేసుకుంటాను, కొద్దిగా తాలింపులో కూడా వేసుకుంటాను. హెల్త్కి మంచిది, అలాగే మనకు కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా. సో ఇలా ఫ్రై చేసేసుకొని మనం పులుసు వేసేసుకోవాలి ఇందులో. మీరు పులుపు ఎంత తింటే అంత వేసుకోండి, మా దగ్గర అయితే చాలా తక్కువ. సో ఇక్కడ నేనైతే చింతపండు రసం యాడ్ చేసుకున్నాను, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్టు. సో ఈ పులుసు కొద్దిసేపు మరిగించుకోవాలి మూత పెట్టేసుకొని. సో పులుసు మరుగుతుంది కదా, మనం నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. నార్మల్గా చాలామంది తాలింపులో కూడా వేస్తుంటారు సాల్ట్ అండ్ కారం, తాలింపులో వేస్తే కారం మాడిపోతుందండి. సో మనం ఇలా పులుసు మరిగేటప్పుడు వేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇది కూడా కొద్దిసేపు మరిగించుకోవాలి. సో ఇక్కడ పులుసు అయితే మరిగిపోయింది కదా, నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న పప్పు రుద్దేసుకున్నాను నేను ఆల్రెడీ, అది వేసేసుకోవాలి. కుక్కర్లో ఇంకా పప్పు కూడా ఉంటుంది కదా, సో మనము అందులో వాటర్ యాడ్ చేసేసుకొని నీట్గా అంతా మిక్స్ చేసేసుకోవాలి, ఇందులో వేసేసుకోవాలి. మామూలుగా మనకు కొన్న అంటే మామూలుగా బయట తీసుకున్న పప్పు, ఊర్లో తీసుకున్న పప్పు ఏంటంటే ఈవినింగ్ వరకు చిక్కబడదండి మనం ఒకవేళ విలేజ్లో తీసుకుంటే పప్పు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ పప్పు అయితే మరిగిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా షుగర్, అందరు బెల్లం యాడ్ చేస్తారు, నేను కూడా సమ్ టైమ్స్ యాడ్ చేస్తాను, బట్ ఈరోజు అయితే నేను కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేశాను, కొద్దిగా సాంబార్ పౌడర్. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. సో ఇక్కడ తీసుకున్న పప్పు అయితే మార్నింగ్ చేస్తే బాగా లూజ్గా ఉంటుంది, నైట్ అయ్యేసరికి బాగా చిక్కబడుతుందండి. సో అందుకే మీరు చేసుకోవడమే కొద్దిగా లూజ్ చేసుకోండి మార్నింగ్. మామూలుగా విలేజ్లో కొన్ని తీసుకొని వేయించి పప్పు చేస్తారు కదా, అది అలానే ఉంటుంది లూజ్గా, ఇదే బాగా ఈవినింగ్ అయ్యేసరికి చిక్కబడిపోతుంది మనకి. సో అలాగే ఉండాలంటే మార్నింగే కొద్దిగా లూజ్ చేసుకోండి. సో ఇక్కడైతే పప్పు అయితే మరిగిపోయింది కదా, నెక్స్ట్ లాస్ట్లో నేను ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి దంచి వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఒక్క 2 మినిట్స్ తిని చేసుకుందాం. చూసారా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. బెల్లం వేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది, కొంచెం షుగర్ వేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్, మీరు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయింది, మా పిల్లలకైతే ఇచ్చేసాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.